హైదరాబాద్ యూటీ కాబోతోందా? భాగ్యనగరం పై పట్టు సాధించేందుకు భారతీయ జనతా పార్టీ ప్లాన్ వేస్తోందా? ఎంఐఎం కూడా చెక్ పెట్టవచ్చని భావిస్తోందా? ఢిల్లీ పరిస్థితులే హైదరాబాద్ లో కూడా రాబోతున్నాయా? జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? మోదీ సర్కార్ హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయనుందా? త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడనుందా? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. 2024 జూన్ నుంచి హైదరాబాద్ యూటీగా మారే అవకాశం ఉంది అంటూ సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలంటూ మోదీ సర్కార్ ప్రకటన చేసిన దగ్గర నుంచి ఈ ప్రచారం ఊపందుకుంది. హైదరాబాద్తో పాటు ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలను యూటీగా చేస్తారని టాక్ నడిచింది. నిజాం స్టేట్ 1948 సెప్టెంబర్ 17న భారతదేశంలో విలీనమైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ను యూటీ అవుతుంది అంటూ ప్రతి ఏటా సెప్టెంబర్ నెలలో సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తుంటారు. ఈసారి ఈ ప్రచారం మరింత ఎక్కువగా జరుగుతోంది. కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన లేకపోయినా సరే అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా ఒకరిని చూసి మరొకరు తమకు తోచిన రీతిలో కథలు అల్లేస్తున్నారు. ఇప్పుడు అదే చర్చనీయాంశమవుతోంది. రెండు వేల 2024 నాటికి తెలంగాణ ఏర్పాటై 10 ఏళ్లు పూర్తవుతోంది. ఈ 10 ఏళ్ల పాటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్కు కూడా హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ గడువు 2024తో పూర్తవుతుంది. కాబట్టి అప్పుడు హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తారంటూ కొందరు కొత్త కొత్త లాజిక్లు మాట్లాడుతున్నారు. గతంలో తెలంగాణ ఏర్పాటు సమయంలో హైదరాబాద్ను యూటీ చేసి తెలంగాణ ఇస్తామన్న కేసీఆర్ ఒప్పుకున్నారు. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ను యూటీ చేస్తానంటే ఆయన కాదనడానికి లేదంటూ కొందరు భాష్యాలు చెబుతున్నారు. హైదరాబాద్కు ఐటీ తెచ్చింది నేనే అని చంద్రబాబు అంటే పంతొమ్మిది హైదరాబాద్లో తొలి సాఫ్ట్వేర్ బిల్డింగ్ ఉంది అని కేటీఆర్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ అభివృద్ధికి క్రెడిట్ ఇచ్చే విషయంలో గతంలో టీడీపీ, బీఆర్ఎస్ అభిమానులు సోషల్ మీడియాలో ఒకరినొకరు విమర్శించుకున్నారు. హైదరాబాద్ ఈ స్థాయిలో ఉండడానికి కారణం చంద్రబాబు అని టీడీపీ వాళ్లు అంటే మరి 5 ఏళ్లైనా అమరావతిని ఎందుకు కట్టలేకపోయాడని బీఆర్ఎస్ వాళ్లు ప్రశ్నించారు. ఇప్పుడు హైదరాబాద్ను యూటీ చేస్తే మరో నగరాన్ని మీరు కట్టుకోండి, అప్పుడు తెలుస్తుంది మీకు అంటూ టీడీపీ సానుభూతి పరులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువైంది కాబట్టి హైదరాబాద్ను యూటీ చేసి దేశానికి రెండో రాజధాని చేస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఇలా చేయడం వల్ల హైదరాబాద్ ప్రాంతాలలోనైనా బలపడే అవకాశం బీజేపీకి ఉంటుందని, అదే సమయంలో ఎంఐఎంను దెబ్బతీయొచ్చు అనేది మోదీ ప్లాన్ అంటూ కొందరు తమదైన శైలిలో విశ్లేషణలు చేస్తున్నారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే కేంద్రం విధించే పన్నులు మాత్రమే ఇక్కడ ఉంటాయి, రాష్ట్ర పన్నులు ఉండవు. ఢిల్లీలో మాదిరిగా పవర్స్ అన్నీ కేంద్రం చేతుల్లోకి వెళ్ళిపోతాయి. తెలంగాణకు గుండెకాయ హైదరాబాద్ నగరం. రాష్ట్ర ఆదాయంలో మెజారిటీ వాటా హైదరాబాదే. అలాంటిది హైదరాబాద్ యూటీగా మారితే రాష్ట్రం భారీ మొత్తంలో ఆదాయాన్ని కోల్పోతుంది. దీని ప్రభావం ప్రభుత్వం అమలు చేసే పథకాలపై పడుతుంది. హైదరాబాద్ను యూటీ చేస్తామంటే తెలంగాణ ప్రజలు ఊరుకుంటారా? ఇక్కడి నేతలు ఓకే చెబుతారా? తెలంగాణ కోసం కేంద్రమే కొత్తగా మరో రాజధాని నగరాన్ని నిర్మిస్తుందా? హైదరాబాద్ అభివృద్ధి కోసం చేసిన ఇప్పటి వరకు అప్పుల సంగతేంటి అన్న ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయాల దిశగా సాగుతున్న సంగతి తెలిసిందే.
చట్టసభలో మహిళలకు రిజర్వేషన్, జెమిలి ఎన్నికలు, దేశం పేరు మార్పు, ఉమ్మడి పౌరస్మృతి ఇలా వివిధ అంశాలపై సంచలన నిర్ణయాలు తీసుకుంటుందని చెబుతున్నారు. ఇప్పటికే చట్టసభలో మహిళలకు రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో రెండు సభల్లో ఆమోదం పొందింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే ముంబైను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి దేశ రాజ్యాంగంలోనే దేశానికి రెండో రాజధాని ఉండాలని, అది దక్షిణ భారతదేశంలో ఉండాలని ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని గతంలోనే డిమాండ్లు వినిపించాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విభజించి తెలంగాణను విడగొట్టాక హైదరాబాద్ను కోల్పోయిన ఆంధ్రులు హైదరాబాద్ను యూటీ చేయాలని డిమాండ్ వినిపించారు. కొంతమంది రాజకీయ నేతలు దీనికి స్వరం కలిపారు. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ ఉండాలని, రెండో రాజధానిగా ఉండడానికి హైదరాబాద్కు అన్ని హంగులు ఉన్నాయన్నారు. దక్షిణ భారతదేశానికి మధ్యలో ఉందని, అన్ని రాష్ట్రాలకు సమాన దూరంలో ఉందనే అభిప్రాయాలు వినిపించాయి. అయితే అప్పట్లో తెలంగాణను ఏర్పాటు చేసిన యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్ను యూటీగా ప్రకటించలేదు. ఇప్పుడు హైదరాబాద్ను యూటీ చేస్తారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు ముంబై, బెంగళూరు, కోల్కతా, చెన్నై తదితర నగరాల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. అలాగే దేశంలో అన్ని మెట్రోపాలిటన్ నగరాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటిస్తారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఒక్క ముంబై నగరమున్న మహారాష్ట్రలో తప్ప ఇతర మెట్రోపాలిటన్ నగరాలు ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడా బీజేపీ అధికారంలో లేదు. చెన్నై ఉన్న తమిళనాడులో డిఎంకే, కోల్కతా ఉన్న పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, హైదరాబాద్ ఉన్న తెలంగాణలో బీఆర్ఎస్, బెంగళూరు ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. ఒకవేళ వీటిలో ఏ నగరాన్ని అయినా యూటీని చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తే అక్కడి ప్రాంతీయ పార్టీలు భారీ నిరసనకు దిగడం ఖాయం. ప్రాంతీయ ఉద్వేగాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో లాభపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ తేనె తుట్టె లాంటి వ్యవహారమైనా ఈ విషయం జోలికి పోదనే గట్టిగా అంతా నమ్ముతున్నారు. అయితే కేంద్రం ప్రస్తుతం సంచలన నిర్ణయాలు తీసుకుంటుండటంతో గాసిప్స్ అయితే ఆగడం లేదు. హైదరాబాద్ యూటీ అవుతుందని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతగా ప్రయత్నించినా రాజకీయ బలాన్ని పెంచుకోవడంలో విఫలమైన బీజేపీ యూనియన్ టెరిటరీ పేరుతో కనీసం హైదరాబాద్పై పెత్తనం సాధించే అవకాశాలు మెండుగా ఉంటాయన్న ఉద్దేశంతో ఆ దిశగా సీరియస్గా దృష్టి పెట్టిందన్నది పరిశీలకుల విశ్లేషణ. హస్తిన తరహా అభివృద్ధి ఉంటుందన్న భావనలో హైదరాబాదీలు ఈ ప్రతిపాదనకు అనుకూలంగా ఓటేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నిర్ణయం ద్వారా ఒకేసారి ఇటు బీఆర్ఎస్ సర్కారును అటు ఏపీ సర్కారును ఇరుకున పెట్టడమే కాకుండా ఎంఐఎంకు హైదరాబాద్ నగరంలో ఉన్న పట్టు కూడా కోల్పోలయ్యేలా చేయవచ్చన్నది బీజేపీ వ్యూహంగా చెబుతున్నారు. అంటే 3 birds at 1 shot ఎత్తుగడగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. హైదరాబాద్కు నలువైపులా రక్షణ శాఖ భూములు ఉండడం, రక్షణ పరంగా హైదరాబాద్ అత్యంత సున్నితమైన ప్రాంతం కావడంతో ఈ ప్రతిపాదనకు జాతీయ స్థాయిలో పెద్దగా వ్యతిరేకత వచ్చే అవకాశాలు లేవన్నది కూడా పరిశీలకులు చెబుతున్నమాట. వస్తేగిస్తే తెలంగాణ నుంచే పెద్ద ఎత్తున ప్రతిఘటన ఎదురు కావచ్చునని, దానిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని బీజేపీ భావిస్తోందంటున్నారు. మొత్తం మీద ఇప్పటి వరకు అడపాదడప మాత్రమే వినిపించిన యూనియన్ టెరిటరీ హైదరాబాద్ అన్న మాట ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ఆ దిశగా అడుగులు పడుతున్నాయనడానికి తార్కాణంగా కిషన్ రెడ్డి కంటోన్మెంట్ అధికారులను ఎటువంటి పరిస్థితి ఎదురైనా సంసిద్ధంగా ఉండేలా సమాయత్తం చేయడాన్ని పరిశీలకులు చూపుతున్నారు. హైదరాబాద్ను దేశానికి రెండో రాజధాని చేయాలని అంబేద్కర్ ఎప్పుడో ప్రతిపాదన తెచ్చారు. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో హైదరాబాద్ను యూటీ చేస్తే లబ్ధి పొందొచ్చన్న భావన బీజేపీలో ఉంది. మరి నిజంగానే అది కార్యరూపం దాల్చుతుందా? అందుకు మిగిలిన రాజకీయ పార్టీలు ఒప్పుకుంటాయా? ముఖ్యంగా హైదరాబాద్పై పట్టు వదులుకునేందుకు తెలంగాణ రాజకీయ పార్టీలు సంసిద్ధంగా ఉన్నాయా?
యూటీ అయితే పరిస్థితి ఎలా ఉండబోతోంది అన్నది కాలమే తెలుసాలి.